మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి అందరికీ నమస్కారం మన అమ్మగారితో ఉన్నాం మాట్లాడదాం హాయ్ అండి నమస్కారం హరహర మాధవ్ జై శ్రీ కాళి గురుదత్తే నమః అంటే అగోరాల్ అంటే సినిమాలో విలన్లుగా సీరియస్ గా చూపిస్తారు కదా మరి మీరేంటి ఇంత కామెడీగా ఫన్నీగా ఉన్నారు సినిమా మరి నీకు తెలుసేమో కానీ అగోరులు అంటే ప్రేమ పంచేవాళ్ళు ఉంటారు అగ్రెసివ్ ఉండేవాళ్ళు నాకు అగ్రెసివ్ ఉంది నువ్వు తట్టుకోలేవు మళ్ళా నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను నీతో ప్రేమగా మాట్లాడితేనే కదా ప్రజలు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అందరితో ప్రేమగా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళ మనసులో ఏముంటది అరే అమ్మవారు నాతో ప్రేమగా మాట్లాడింది అనే ఉంటది కోపంగా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు అమ్మవారికి అంత కోపం అదంతా మనకు ఎందుకమ్మా ప్రేమని పంచాలి పంచాలి యా ఇప్పుడు ఇది రాసుకున్నారు కదా మొత్తం విభూదియా విభూది విభూది కాదు మరి దీన్ని చిత్తాభస్మం అని పేరు పెట్టినాను ఏంటి చిత్తాభస్మం శవం కాల్తది కదా ఈ చర్మం కట్టెలు చర్మం మిక్స్ అయి కాల్తాయి కదా ఆ కాల్చిన బూడిదే ఇది ఇప్పుడు ఆ పొడి చూసి చెప్తారు అది జెంట్స్ దా లేడీస్ దా అని చెప్తాను అమ్మగారిని వచ్చింది కాబట్టి లేడీస్ కదా అంటే నైట్ నే తీసుకున్నాను అమ్మ లేడీస్ దా అంటే షిఫ్ట్స్ ఉంటాయా నైట్ మార్నింగ్ అని లేకపోతే ఈ టైం వెళ్తారా ఇదే టైం వెళ్ళాలంటుంది అయితే నైట్ డ్యూటీ ఎందుకమ్మా షిఫ్టింగ్ నేనేమో ఉద్యోగం చేస్తున్నాను నీలాగా షిఫ్టింగ్ పెట్టుకోవడానికి నాకు ఎక్కడ అనిపిస్తుందో అక్కడికి వెళ్తాను ఆ శివంలో పూజ చేసుకుంటాను తీసుకుంటాను వస్తాను అంటే ఇప్పుడు మీరు ఎంట్రీ ఇస్తారు కదా శ్మశానంలోకి అప్పుడు భయపడరు ప్రవేశం అంటారు ప్రవేశిస్తారు కదా ప్రవేశించినప్పుడు జనాలు చుట్టుపక్కల భయపడరు మొక్కుతారు వాళ్ళకి తెలుసు కదా మా దగ్గరికి వస్తే గుడ్ వైబ్రేషన్స్ వస్తాయి ఫస్ట్ నువ్వు భయపడ్డావేమో తర్వాత వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పుడు ధైర్యంగానే మాట్లాడుతున్నావు మళ్ళీ భయం కొద్దిగా పోయింది కదా భయపడవడు భయపడకపోవడం నీ విజన్ మా దగ్గరికి వస్తే గుడ్ వైబ్రేషన్స్ పెడతాం బ్యాడ్ పెట్టాం బ్యాడ్ పెడితే నువ్వు ఇక్కడ రావు అటే వెళ్ళిపోవాలి ఎందుకు అదే రాసుకుంటాను అది మాకు ఇష్టం ఇష్టం నువ్వు మేకప్ ఎందుకు వేసుకుంటావు అందాక కనబడాలనే అందం కనబడాలని వేసుకున్నాం అంటే చాలా మంది భయపడతారు కదా శవాళ్ళన్నా అయ్యన్నా మరి మీరు ధైర్యంగా రాసుకుంటున్నారు కదా మాకు భయం లేదు అంటే ఎంత పడతాయని ఏం భయం లేదు భయం లేదు మా వెంటనే ఉంటారు నా కార్ లో చూసినావా అందులో 7-8 మంది ఫీమేల్స్ ఉన్నారు ఫీమేల్స్ ఆడబిడ్డలు ఉన్నారు కూర్చొని నన్ను రక్షిస్తుంటారు మీరు ఎందుకు లేడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే అమ్మాయిలు అమ్మాయిల మీద ఎక్కువ అంటే అమ్మాయిలదే రాసుకుంటున్నారు అమ్మాయిలు పురలే తెచ్చుకున్నారు అంటే అమ్మాయి తెచ్చుకుంటే చాలా మంది మగవాళ్ళే కూడా ఉన్నాయి కదా మగవాళ్ళే ఉన్నాయి అక్కడ ఆ టైంకు నేను పోయిన దానికి నాలో నా దగ్గర ఏ సేవ వస్తే దాన్ని తీసుకుంటా మగవాడు ఆడేదానికి కాదు ఇక లింగ భేదాలు ఏమున్నాయి అవ్వా ఇంకో డౌట్ ఇప్పుడు మీరు ఎట్లా వెళ్తున్నారు వర్షం పడింది ఇదంతా పోద్ది కదా అప్పుడు ఎట్లా మళ్ళా పూసుకుంటా అప్పుడు దాకా ఖాళీగా ఏం పూసుకోకుండా ఉంటారా అంటే అప్పుడప్పుడే పూసుకుంటానమ్మా వెంటనే పూసుకుంటా పోనీ అంత సర్వసాధారణంగా పోనీ ఒకవేళ ఇప్పుడు వర్షాకాలం కదా మరి ఏదైనా చలి పుడుతుంది బట్టలు లేకపోతే ఎట్లా అమ్మో నువ్వు చలి తట్టుకుంటావా నువ్వు నేను అదే చెప్తున్నా ఇప్పటికే మస్తు చలి పెడుతుంది అవ్వ ఎట్లా మళ్ళీ ఎట్లా చేద్దాం చలి అనేది ఎండ అనేది ఏముండదు పంచభూతాలని కంట్రోల్ చేసుకుంటాం పంచభూతాలు ఫైర్ అయినా సరే వేడి అగ్గి అయినా సరే నీరైనా సరే చలి అయినా సరే దేన్నైనా సరే ఆహారం అయినా సరే కంట్రోల్ లో పెట్టుకుంటాం కేదార్నాథ్ -డిగ్రీస్ 14 సంవత్సరాలు ఉన్నాను వితౌట్ ఇలానే దిగంబరాలు ఒకటే కాలు మీద మరి చలి అనేది నువ్వు ఒక 4 రోజులు కంటిన్యూ ఏసీలో ఉన్నావు అనుకో నీకు చలి అనేది పెడతా మరి బాడీ అట్రాక్ట్ అయిపోద్ది కదా అంటే కొంచెం కూడా పెట్టదు మంచిగా ఉంటది ఆనందంగా ఉంటది మీరు ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఎట్లా చేస్తారు ప్రయాణం బండి బండిలోనే ట్రైన్ అవ్వం ఎక్కరా ట్రైన్ ఎక్కను ట్రైన్ అందరు ఉంటారా అందరు ఉంటారు నాకేం పడుతుంది నేను ట్రైన్ లో ఎక్కను నాకు కొన్ని ఉన్నాయి అలా వెళ్ళిపోతున్నాం
కోడ్ మంత్ర సిద్ధుని అజేసుకొని వెంటనే వెళ్ళిపోతాం లేదంటే ఇంకా మేము టైం కేటాయించాలంటే బండ్లు వెళ్ళిపోతాం మాకంటే ఒక వాహనం ఇచ్చిండు భగవంతుడు ఒక డోనర్ ఉండే ఆయన ఇచ్చిండు దాంట్లో తిరుగుతాం ఇది ఉంది కదా ఏది టిఫిన్ కాదమ్మా ఇది మళ్ళా ఏదో అంటారు టిఫిన్ కాదు ఇది ఇది పాయసం స్వీట్ తింటావా అంటే మీకు ఉంటాయా పొద్దున్నే ఈ రకమైన టిఫిన్లు తినాలి మేము అలాంటివి ముట్టంలే మీరు ఏమైతే తింటారో అవన్నీ తినం పాలు తాగుతాం పండు తింటాం ఎప్పుడో ఒకసారి స్వీట్ అది కూడా మేము మేకింగ్ చేసుకుంటాం తింటాం సరిపోతుంది అది సరిపోతుంది అంటే నాకు ప్లేట్ బిర్యానీ తిన్నా సరిపోదు నాకు సేవ మాంసం మనిషి సేవ అంటే సరిపోతుంది తింటారా మీరు ఆ తింటా ఫ్రై ఆ లేతే కర్రీ గాని ఆ వండుతారా కర్రీ కాదు కర్రీ కాదు కాల్ తినదాని తింటా ఓహో అదే డీప్ ఫ్రై అయిపోద్దా అది ఇక నువ్వు ఎట్లా అంటే ఉప్పు కారం అది తప్పు అవి తినం అవి తినరు సేవన్ అయితే మీరు నైట్ టైం మధ్యరాత్రి ఎప్పుడైనా వెళ్ళారా నేను ఉండేది అలా అంటే మళ్ళీ మధ్యరాత్రి వెళ్ళా మీ ఇల్లు మీరు ఉండేది అక్కడ ఇంకా ఇల్లు కాదు అది పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అదే మీరు ఉండే స్థలం అదే ఇంకా మహాపుణ్యక్షేత్రం స్పశాన్ అందులోనే ఎక్కువ ఉంటారు అందులోనే ఎక్కువ ఉంటారు అంటే మీరు ఫస్ట్ పెద్ద అయ్యాక ఇట్లా తయారయ్యారు ఇట్లా అయ్యారు కదా అంటే పెద్ద అయ్యాక అయినా ఇప్పుడు నాకు ఎంత అమ్మా ఏజ్ ఓ 100 ఉంటాయా 35 నాకా నవ్వుతారు ఎవరైనా 20 26 26 అదే 20 ఇంచు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయాను కన్యగా ఇందులో అమ్మవారులుగా అంటే ఫిమేల్స్ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఎవరైనా సరే అఘోరిణిగా మారాలంటే నాగసాధుగా ఆ దీక్ష తీసుకోవాలంటే కన్నెతనం నుండి పీరియడ్స్ రాకముందే ఈ విద్య అంతా నేర్చుకొని అందులో వెళ్ళాలి అంటే ఇప్పుడు మీకు పీరియడ్స్ రావా వస్తాయి మరి ఎట్లా ఇప్పుడు శ్మశానంలో ఉంటా ఆ 3-4 రోజులు శ్మశానంలోనే ఉంటారు ఇంకా 3-4 రోజులు ఇంకా బయటికి రారా బయటికి అంటే వస్తాను పూజలు చేసుకుంటాను అంటే గుళ్ళలోకి రాను బయటకు అంటే బయట అంతా ఉంటే తిరిగి వెళ్ళిపోతుంటాను బయట ఎవరైనా భక్తులు కలిసి ఉంటే కలిసి వెళ్ళిపోతుంటాను స్పెషల్లీ అగోరి కాలే ఉంటది ఆమె దగ్గర పూజలు చేస్తూ పెద్ద పెద్ద పూజలు చేస్తూ అంటే పీరియడ్స్ అంటే ఇప్పుడు మేము బట్టలు వేసుకుంటాం కాబట్టి మెయింటైన్ చేయగలం మరి మీకు ఎట్లా మాకు అలాంటివి ఏమి మేము బూడిద రాసుకుంటాం అక్కడనే ఆపుతుంది బూడిద ఆపుతుంది మంత్ర శుద్ధి చేస్తాము ఆపుతుంది మీకు ఫోన్ వాడడం ఎట్లా వచ్చు ఫోన్ వాడడం ఎట్లా వచ్చు నా జ్ఞానం ఎట్లా వచ్చింది అంటే మీరు అక్కడ ఉంటారు నేర్పించారు సిగ్నల్స్ ఉంటాయి అక్కడ నేర్పించారు అక్కడ సిగ్నల్స్ అక్కడ ఫోనే అలౌడ్ లేదు ఎప్పుడైతే దేవస్థానం దగ్గరికి వస్తామో కేదార్నాథ్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇది ప్రొటెక్షన్ అన్నట్టు ఎందుకంటే నా చూశారు నా వాహనాన్ని అన్ని కెమెరాలు తగిలి ఉన్నాయి లోపల నుండి బయట దాకా నేను ఎక్కడున్నాను ఏంటిది ఎలా ఉన్నాను అదంతా వాళ్ళకి అప్డేట్ వెళ్తుంటాయి దాని వల్లనే అది ఇచ్చారు అంతే వాళ్ళ అండర్లో మీరు ఉన్నారు ఎవరు అండర్లో వాళ్ళెవరు అంటున్నారు కదా వాళ్ళెవరో కాదు మా గురువు గారు మీ గురువు గారు దాంట్లో ఉన్నారు ఇప్పుడు మీరు ఐఫోన్ వాడుతున్నారు కదా నేను ఐఫోన్ వాడుతున్నాను అంటే అది ఐఫోన్ వాడాలి అని ఎట్లా తెలిసింది నాకేం తెలుసు అది నీలాంటి వాళ్ళు ఇస్తేనే తెలుసు అది కారణం కూడా నాకు తెలుసా దాని పేరేందో తెలుసా ఇచ్చిండు తీసుకున్నాం వాడుతున్నాం ఒక భక్తుడు సమర్పణ చేసినప్పుడు తీసుకోవాలి వాళ్ళు ఏమి ఇచ్చింది అది ఇచ్చిందా ఇది ఇచ్చిందా అని తెలియదు నాకు దాని పేరు తెలియదు దాన్ని ఎలా వాడాలి ఫోన్ వచ్చిందా నొక్కిందా మాట్లాడినా అంతవరకు మీరు మొన్నటి వరకు అక్కడ ఉన్నారు కదా ఎక్కడ కేదార్నాథ్ లో ఇప్పుడు అంటే ఎక్కడ అది పేరు చెప్పాము అదే మీరు ఉన్న చోటు ఉన్నారు కదా అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని అందరు కొత్తగా చూడడం అట్లా ఏమైనా అనిపించిందా అట్లేమనుకోలేదు అట్లేమనిపిస్తుంది అలవాటు అయిపోయింది నాకైతే ఏమనిపించలేదు వాళ్ళకి అనిపించచ్చు మీకు ఇక్కడ నచ్చిందా అక్కడ నచ్చిందా నాకు అక్కడనే నచ్చింది అక్కడనే నచ్చింది ఎన్ని ఇయర్స్ కి ఒకసారి ఇటు వస్తారు ఇట్లా నేనా ఇప్పుడు లోక కళ్యాణం గురించి వచ్చాను మళ్ళీ గురువు గారు ఎప్పుడు పిలుస్తారో పరమేశ్వరుడు ఎప్పుడు పిలుస్తారో రిటర్న్ అప్పుడు వెళ్తుంటాను అంటే మాక్సిమం వెళ్తాను వెళ్ళి అక్కడ వెళ్ళి అందరితో కలిసి మళ్ళీ వస్తుంటాను మరి ఈ పుర్రె ఎట్లా కడుగుతారు అంటే అది ఎట్లా కడుగుతారు అంటున్నా నేను తానమే చేయము మా ఇంకా పుర్రెని కూడా కడగను మరి ఇప్పుడు వేరే తినాలంటే అలానే వేసుకొని మరి ఇంకా వేరే తినాలంటే అలానే వేసుకొని మరి ఇప్పుడు పదొద్దు పాయసం వద్దు మరి ఎట్లా అది పడేరా ఇంకా లేదు ఇలా బూడి చేస్తా బుడిది ఎత్తే ఏమవుతుంది బుడి చేసి ఇట్లానే మళ్ళీ నేను ఉంటుంది 100 నిమ్మ కలిసి ఎత్తి విమ్ము ఉందిగా విమ్ము వాడు నీకు అనడానికే వస్తలేదు విమ్ము విమ్ము మరి మీకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా ఒక ఫ్రెండ్స్ ఉండాలి ఆ అమ్మాయిలు నలుగురితో అంటే మన బాధ షేర్ చేసుకోవాలి అంటే మన బాధ షేర్ చేసుకోవాలి ఆనందం చేసుకోవాలి అని ఉంటుంది మీకంటూ కష్టాలు బాధలు అంటే ఏముంటాయి కష్టం అయితే ఏమి లేదు ఆనందం అనేది చాలా ఉన్నది
నీకేదన్నా నేను సాయం చేస్తే ఆనందపడతా ఇంకెవరికన్నా కష్టాలలో ఉన్న వాళ్ళని బయటికి ఆ ఒడ్డున పడేస్తే కష్టంలో ఉండి బయట చేస్తే చాలా ఆనందపడతా లోకానికి ఏదన్నా ఒక చేస్తే నేను ఇంకా చాలా హ్యాపీ నా భగవంతుని పేరు పరమేశ్వరుని పేరు పార్వతమ్మ పేరు కాపాడితే నేను చాలా హ్యాపీ పేరు చెరగొట్టకుంటుంటే చాలా హ్యాపీ నా గురుగారి పేరు చెరగొట్టకుంటుంటే నేను చాలా హ్యాపీ అదే నాకు పెద్ద ఆనందం ప్రసిద్ధం అది నా ఆనందం అంతకుమించి ఆనందాలు లేవు మీకు నా ఆనందాలు వేరు నాకు నా ఆనందాలు వేరు అన్న ఫ్రెండ్షిప్ అంటావా నేను భూత ప్రేతాత్మలతో ఫ్రెండ్షిప్ చేస్తా మీలాంటి వాళ్ళతో చాలా తక్కువ నువ్వు చేస్తే చేయి మరి నువ్వు కలు అందరు ఇక్కడ కూడా అందరు కలవచ్చు మాట్లాడడానికి ఏముందమ్మా నాకు నాకు టైం ఉన్నప్పుడు నేను మాట్లాడతా టైం లేనప్పుడు మాట్లాడలేదు మీ చుట్టూ ఇప్పుడు ఏమైనా ఆత్మలే కనిపిస్తాయి ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ లేవు బండ్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి బండ్లు ఉన్నాయా బండ్లు ఉన్నాయి పోయి చూడుకో సినిమాలు చూపిస్తారు కదా దయ్యం సినిమా ఏందమ్మ నాకు సినిమా సినిమా అంటావు నువ్వు సినిమానా కాదు కాదు అమ్మ సినిమా అమ్మనా సినిమాలలో పొందుంట అడ్డదు అందుకే దయ్యాలు నిజంగా చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిద్దా ఇక్కడ ఇక్కడే ఉంటదా దేవుడి దగ్గరికి మరి వీళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు ఆత్మలు మీకు అయ్యేమో మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఎట్లా కనిపిస్తుంది అది కనిపిస్తేనే కదా ఇక్కడ అగోరిగా ఉన్నాను కనిపించకుండా నేను ఎందుకు అంటే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారని దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా కోరికలు నెరవేర్చలేదు నువ్వు నెరవేర్స్తావా నీకు కోరిక కోరుకుంది నీ బాయ్ ఫ్రెండ్ తో తిరగాలనో లేకుంటే ఇంకోటి చేయాలి సింపుల్ నీకు అంతా తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి మాట్లాడుతుంది భయం ఉన్నా చూసినావాళ్ళు ఉంచుకో అయితే నేనేమంటున్నా తల్లి వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నీకు కోరిక ఉంది ఆ కోరిక నెరవేరదు సినిమాలలో మంచి పేరు రావాలి మంచిగా పోవాలి అన్ని కోరిక అది నెరవేరలే చనిపోయినావు అది నెరవేరినప్పుడు ఏం చేస్తావు నీ ఆత్మ నీకే తెలియకుండా నీ ఆత్మకే తెలుసు భగవంతుని దగ్గర అడుగుతుంది ముక్తి కావాలి నాకు ఇలా ఇలా అంటే అది అక్కడ ఎవరి దగ్గర వేసి ఆ ఆత్మరూపంలో అక్కడ నెరవేర్చుకుంటాను అది మీ బండ్లు ఎందుకు ఇప్పుడు ఆత్మలన్నీ నాకు ప్రొటెక్షన్ నాకు ప్రొటెక్షన్ నువ్వు కాదుగా ప్రొటెక్షన్ ఇంకెవరో కాదుగా మళ్ళీ నాకు వాళ్ళకి ప్రొటెక్షన్ నేను వాళ్ళకు ప్రొటెక్షన్ వాళ్ళు శరీరాలకు దూరగలరా దూరుతారు నాలో కూడా అప్పుడప్పుడు వస్తుంటారు ఇప్పుడు నా దగ్గర రావద్దంటే ఏం చేయాలి ఏం నీ దగ్గర రావద్దంటే నువ్వు మంచిగా అందరితో మంచిగా ఉండి నీ పన్ను చూసుకుంటే వెళ్ళు మంచిగా ఆశీర్వదిస్తున్నాను మంచి మంచి సినిమాలలో కానీ మంచిగా పొజిషన్ లో ఉండాలి నీకంటూ నీ అందాన్ని ఎవరన్నా విమర్శిస్తే నువ్వు గట్టిగా పోరాడు మంచి అందం నీది ఓకేనా మంచి అందం ఉందమ్మా నీ అందానికి నేనే ఫిదా అయిపోయాను నీకు వచ్చినా ఒకటే కావుంది నాకు కూడా ఉన్నాయి ఆడపిల్లకు ఇవన్నీ ఉండాలా నువ్వు ఏం ఆడపిల్ల మరి అంతే అంటారా మొగల్లాగా జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగు అది ఈ రోజు ఇప్పుడు మొగోళ్ళు ఆడలు వాళ్ళు జీన్స్ మనం కూడా నాకెవరు లేరు అనాథని అనాథ కాదు నీకు నేను నీ అక్కను అనాథని మంచి పేరు తీరు పరమేశ్వరుడు ఉన్నాడు కాళీమాత ఉంది అనాథ ఎవరు కాదు ఇంకొక డౌట్ అడగను మీరు నేను పాలిష్ చేసుకున్నాను కదా అది ఎక్కడ అదా నీలాంటి వాళ్ళు ఎవరో ఇచ్చారు ఇప్పుడు ఈ అమ్మ నాకు ఫ్రెండ్ నువ్వు ఫ్రెండ్ అమ్మ నీకు అలంకరణ ఇష్టం కదా అని నువ్వు ఇయ్యవా ఇది కూడా ఎవరో ఒకరు ఇచ్చారు లిఫ్ట్ కూడా ఎవరో ఒకరు ఇస్తారు మేము షాపులలోకి వెళ్ళలేం కదా నీలాంటిది ఎవరో ఒకరు అమ్మ ఇదో తీసుకోమ్మా అని ఇస్తారు అయిపోయిందని చెప్తే సేవ చేయవా చేస్తాం చెప్పుంటే ముందే మేకప్ బాక్స్ వచ్చేదాన్ని అమ్మో మేకప్ అంటే ఏం తెస్తావా బూడిదే చెప్పు అమ్మో అది చూస్తే భయం అవుతుంది ఎప్పుడు మొక్కలు కొడతారా ఇది రాసుకుంటే ఏమన్నా మార్పు చేర్పులు ఉంటాయా ఉంటాయి కొద్దిగా చేసుకో ఉంటాయమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చాలా ధన్యవాదాలు మంచిగా ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా అందరితో కలిసిమెలిసి మంచి పొజిషన్ కి వెళ్ళాలి నిన్ను చాలా విమర్శించే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మంచి ఆనందంగా ఆరోగ్యంగా ఉండు సరేనా నీ అందంలో అనేవాళ్ళు కూడా ఉన్నారు నీకు కొన్ని అవకాశాలు రానికి కూడా నీ అందమే కారణం కొంతమంది విమిస్తున్నారు కూడా దాంట్లో కూడా నువ్వు నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ ఓం నమ శివాయ హర హర మహాదేవ్ జై శ్రీ కాళీ అఘోరి కాళీయే నమః